meja sini sih, nanti orang kenal aku tuh tak. Ada di mana dia macam tu, mata lu tuh. Hi friends, meja sini sih all rounds. First time, an ke berapa mundu mata ladam. Ia jadi nu oats lad cia lan kutu nana. Ia tu sih dieting je sih walu. Dieting je sih walu tinu kuntu. Sana gani ki. बागा use out तुन्दी सारे योग सारे तीनी नाम ना जिसे पढ़ने okay ना this is Anusha मैं चुस्तुने तो CSR rounds first time अंडी आन के मरा मुंद मार लाया डम इरोज ने नु oats लड़चे यालन कुटन नानु इधी ने नो YouTube ले चुसी try चेस्तुना इलावंदो नागुर इलावंटुन्दो गुले नागुर दे दाने कावल्स ने भी ओट्स ओके कप्पू पल्ली लो बेल्लम ये आला कुलो वीट ने फर्स्ट ओट जैसी ओट्स ने का 5 मिनट्स पच्ची आय मंटर स्मेल बेल्ले वाले को मुझे वेंच कुन्दा मंडी Can you smell it? इन 5 मिनट्स लगेंगे कौन है ये कलर चेंज होते हैं ब्राउन कलर हो चुके हैं तरवा तो तीस कर दे ही नहीं ली ओके पकड़ा बैठ कर नेक्स्ट पल्ले वेंच करना ये वेंदर टाइम हमारे को ये बेगे हमारे कलर हाँ बेगे हमारे को ये भी इनका बाग वेंदर मारी ब्लाक गगा कुंडा मारी इला इला काकुंडा कुछ मंचे वेंच कुंडे ये इनका बाग वेंदर अंत मंच फ्लेवर उस टिंट टिंटे कैसा लेना माँ ये इतना देर से माँ के अंदर तेलियाँ क्या करते हैं ये इसी वीडियो में दोस्त ने
సార్ మైలేజ్ చూద్దాం. కొంచెం వేగాలండి. పన్నీర్ వేగియండి, ఆఫ్ చేసి ఆఫ్ చేసి కొంచెం చల్లారాలివి, ఇప్పుడు ఏం చేస్తా? ఇది ఇది ఇవి కలిసి మిక్స్ పెట్టాలండి. మిక్స్ పెట్టాలా? ఓకే, మిక్స్ చేద్దాం. ఒక నిమిషం పొట్టు మొత్తం తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో పెడతా. నిజం నన్ను తీయకు, మిక్సీ మిక్సీని చూసి భయపడకండి. మిక్సీ చాలా క్లీన్గా ఉంచారండి మీరు. అప్పుడప్పుడు అలా అవుతుందండి. ఎప్పుడెప్పుడు ఉంది ఇంకా? అప్పుడప్పుడు అలా ఉంచారు. అందరు నీట్గా ఉంచుకుంటే ఇలా ఉంటుంది. పట్టుకుంటారు కొంచెం ఇది. ఈ పని కూడా నాకేనండి. ఆన్ చేస్తా. యాలకులు కూడా వేసుకుందామండి. బెల్లం వేసుకుంటున్నాను. ఇందులో బెల్లం కొంచెం, అంటే ఇది ఎక్కువైంది కదా, సగం తీసి పక్కకు పెట్టాను. ఓట్స్ పల్లీలు కలిపింది, బెల్లం కొంచెం వేసి కొంచెం పక్కకు పెట్టుకుందాం. అంటే ఇప్పుడు ఓట్స్ పౌడర్ చేసినాక కొంచెం పక్కకు పెట్టేసి బెల్లం కలుపుతున్నాం. అందులో ఓట్స్ పల్లీలు పౌడర్ చేసా కదా, అది ఎక్కువైంది. అంతా తీసి సగం సగం పక్కకు పెట్టాను. తీసుకుందండి కొంచెం. ఇందులో కొంచెం బెల్లం వేసాను. చూద్దాం ఎలా అయిందో. ఓకే, ఇది ఒక దాంట్లో తీసుకుందాం. ఇక్కడనే పెడతాం. పట్టుకోద్ది. ఏది తీసేయాలి? ప్లేట్ తీసుకో. ఎందుకు? ఇంతకుముందు పక్కకు పెట్టుకున్నా. ఇంతకుముందు పక్కకు పెట్టుకున్నా. ఇది ఇది ఇందులో వేసేసి కొంచెం అక్కడ పెడతా. సరే వాడదాం. బెల్లము మన పల్లీలు ఓట్స్ మొత్తం మిక్స్ చేసి పౌడర్ చేసావు అన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వీటిని లడ్డులా వేసుకోవడం. ఓట్స్ పల్లీలు బెల్లం యాలకులు యాలకులు అన్ని మిక్స్ పట్టుకున్నది. దీన్ని లడ్డు చేయాలి. వాటర్ కాదు, వాటర్ నెయ్యి, నెయ్యితోని చుట్టుకోవాలి. నెయ్యి తీసుకొస్తాను. వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకుందాం. గోరువెచ్చిన వాటరా? గోరువెచ్చిన వాటర్ ప్లస్ నెయ్యి ఒకసారి కలుపుకుందామండి. ఇది ఎందుకంటే మనకు ముద్దకు రావడానికి. ముద్దకు రావడానికి అంటే ఇట్లా లడ్డులాగా రావడానికి.
వేడి వాటర్ ఎందుకంటే బెల్లం వేసాను కదా. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. ఇస్తున్నా, ఇది పిల్లలకు కూడా చాలా మంచిది, డైటింగ్ చేసే వాళ్ళకు, పిల్లలకు. రాసుకున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. అయిపోయింది. ఒకసారి మన ఓట్స్ లడ్డు, ఎస్, ఒకసారి టేస్ట్ చూద్దామా. చూడు పిల్లలు నువ్వు తినరాదు, పిల్లలు పిల్లలు తర్వాత పెట్టేసి నువ్వు తినరా. ఎలా ఉంది? బాగుందా? ఓకే, ఇదేనా? దీనివల్ల యూజ్ ఏముందా చెప్పు. ఒక నిమిషం చెప్తాను. ఇది పిల్లలకు, డైటింగ్ చేసే వాళ్ళకి చాలా మంచిది. ఇంకే సమ్మర్ కాబట్టి, ఈ సమ్మర్ కాబట్టి పిల్లలకు చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుందండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చు. నాకైతే నాకు మా ఫ్యామిలీకి చాలా నచ్చాయి ఓట్స్ లడ్లు. తిను, మరి తిను అన్నందుకు. నువ్వు కూడా సరే, ఏం పర్లేదు, ఇచ్చేస్తే నువ్వు మాట్లాడుకో. మాకు మా ఫ్యామిలీకి ఎంతో నచ్చాయి, మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.